ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కాల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. సుందర్రామరెడ్డి గారు నమస్తే అండి. సార్ సుందర్రామరెడ్డి గారు, ప్రపంచంలోనే భారత్ అతి బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం. అండ్ మన కంటి ముందే కనిపిస్తుంది భారత్ ప్రగతి ఎలా ఉంటుందనేది. అండ్ మరొక విశేషం ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్కు కూడా నమోదైంది. అండ్ హాంకాంగ్ను కూడా మించిపోయింది. సో ఇక్కడ నుంచి అండ్ మన భారత ఆర్థిక వ్యవస్థని మనం ఎలా చూడొచ్చు అంటారు? అండ్ రాబోయే రోజుల్లో ఎటువంటి మెరుగైన అవకాశాలను మనం అందిపుచ్చుకోబోతున్నాం అంటారు? అసలు డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. డెఫినెట్గా అండి, స్టాక్ మార్కెట్ ఇప్పుడు 4th బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ అండి. అండ్ 3 డేస్ బ్యాకే హాంకాంగ్ దాటి 4th అయింది. సో ఇప్పుడు అమెరికా, తర్వాత చైనా, జపాన్, తర్వాత మందని 4th బిగ్గెస్ట్. ఒకప్పుడు ఎక్కడో 7th 8th లో ఉండేదండి, 1 by 1 బీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అండ్ పర్టికులర్గా ఈ డిజిటల్ భారత్లో ఏంటంటే అన్ని యూపీఐ పేమెంట్స్ కాబట్టి లెక్కలు క్లియర్గా వస్తుందండి. అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఏంటంటే ట్యాక్సేషన్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి ప్రాపర్ లెక్కలు అంతుంది అనమాట. ఇదే కదండి, మిగతా ఎమర్జింగ్ కంట్రీస్ అన్నిటితో పోల్చుకున్నా సరే క్వాలిటీ స్కోర్ విషయంలో మాత్రం ఇండియానే ముందుందనమాట. రీసెంట్గా షేర్ ఖాన్ వాళ్ళు ఒక రీసెర్చ్ రిపోర్ట్ జనరేట్ చేశారు. అదేంటంటే కాంపోజిట్ ఇండెక్స్ స్కోర్ ప్రకారం అన్ని ఎమర్జింగ్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియా వాళ్ళ స్కోర్ 89% చేశారు. 89 అంటే ఫిలిపైన్స్ 64 అండ్ బ్రెజిల్ 58, చైనా 56. ఇలా ఏ దేశంతో కంపేర్ చేసుకున్నా సరే కాంపోజిట్ ఇండియా ఇండెక్స్ స్కోర్ ఎంత అంటే 89 అనమాట. అంటే అన్ని అసెట్ క్లాస్కి ఇక్కడ బాగుంటుంది అని అర్థం. అండ్ రెండోది రియల్ టైమ్ జీడిపి గ్రోత్ అండి. ఇండియా 7.8, ప్రపంచంలో ఇంకే దేశం అందుకోలేనంత ఎత్తులో గ్రో అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ అంటే ఫిలిపైన్స్ అండి, 5.9. అంటే ఈ ఓన్లీ ఎమర్జెన్సీ కంట్రీస్లో మాత్రమే అనమాట. తర్వాత బ్రెజిల్ అండి 3.4 అండ్ చైనా 4.9. అంటే మిగతా ఏ కంట్రీతో కంపేర్ చేసుకున్నా సరే ఇండియాలో గ్రోత్ చాలా ఎక్కువ ఉంది, 7.8 అనమాట జీడిపి గ్రోత్. తర్వాత పిఎంఏ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అనమాట. ఇది 0 to 100 స్కేల్ మీద మెజర్ చేస్తారు. ఇండియా స్కోర్డ్ 55.5 అండి, అంటే పాజిటివ్లో ఉంది మిగతా పోల్చుకుంటే. మన తర్వాత అంటే కొంచెం దగ్గరలో అంటే ఫిలిపైన్స్ ఉందండి, 52.4% అనమాట. సో అట్లా ఈవెన్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన ఆటలోనే ఎక్కువ ఉంది. తర్వాత ఎక్స్పోర్ట్ గ్రోత్ కంట్రీ నుంచి బయటికి ఎక్స్పోర్ట్ చేసేయండి. మిగతా ఏ కంట్రీతో పోల్చుకునే ఎమర్జింగ్ కంట్రీస్తో ఇండియా 12.7% గ్రోత్తో ఉందన్నమాట మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. అలాగే సిపిఐ ఇన్ఫ్లేషన్ ఉంది అనుకోండి, మిగతా వాటిలోనే రీజనబుల్గా ఉంది ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో, అండ్ 4.9. జీడిపి గ్రోత్ ఏమో 7.8 ఉంది, అండ్ ఇన్ఫ్లేషన్ ఏమో 4.9, మంచి కంట్రోల్గా ఉంది ఇన్ఫ్లేషన్ కూడా. తర్వాత ఇంపోర్ట్ కవర్ అండి. ఇంపోర్ట్ కవర్ అంటే మన దగ్గర ఉన్న ఎక్స్చేంజ్ మనీతోటి, ఫారెన్ రిజర్వ్ తోటి ఎంత కాలం వరకు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత సేఫ్టీ అనమాట. అంటే మన దగ్గర ఫారెన్ కరెన్సీ నిల్వలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనం ఎక్కువ కాలం ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం ఎఫెక్ట్ అవ్వకుండా. ఇండియా హైయెస్ట్ స్కోర్ అండి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అండ్ 16.8 మంత్స్, అంటే లిటరల్లీ 17 మంత్స్ వరకు మనకు కొత్తగా ఫారెక్స్ నిల్వలు ఏం అవసరం లేకుండా ఉన్నాటితోటి మనం సర్వే అవ్వచ్చు అనమాట. మిగతా ఎమర్జింగ్ కంట్రీస్ 8తో కంపేర్ చేసుకుని చాలా ఎక్కువ ఇది. అలాగే ఎక్స్చేంజ్ రేట్ మూమెంట్ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనది స్టేబుల్గా ఉందండి, డిఫరెన్స్ 0.2 అనమాట. ఇలా ఏ లెక్క సరే ఎక్స్చేంజ్ ప్రైస్ మూమెంట్తో కంపేర్ చేసినా, ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేసినా, ఇంపోర్ట్ కవర్తో కంపేర్ చేసినా, అంటే పిఎంఎస్ఏ మ్యానుఫ్యాక్చరింగ్తో పోల్చుకున్నా, అంటే జీడిపి గ్రోత్తో పోల్చుకున్నా, ఏ పారామీటర్తో పోల్చుకున్నా సరే మిగతా ఎమర్జింగ్ కంట్రీస్ అన్నిటితో పోల్చుకుంటే మనదే బెటర్ ప్లేస్లో ఉందన్నమాట. కాబట్టి ఇది రియల్ గ్రోత్ని చూపిస్తుంది. ఒక స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ ఒకటే కాదు, మిగతా ఏ కంట్రీతో కంపేర్ చేసుకున్నా సరే ఎమర్జింగ్ కంట్రీస్తో పోల్చుకుంటే మన దాంట్లో బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకని ముందు ముందు రోజుల్లో ఈ ఎఫ్డిఐ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఎక్కువ మంది ఇండియాలో పెట్టే ఛాన్స్లు ఎక్కువండి. షాప్స్ మనం చూసాం మొబైల్లో ఇప్పుడు 12% టోటల్ యాపిల్ ప్రొడక్షన్, 12% ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. 2 ఇయర్స్ బ్యాక్ ఎవరు ఊహించరు యాపిల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దంటేనే సెటిల్ చేశారు. వాళ్ళు వచ్చి ఇక్కడ అసెంబ్లీ చేస్తారు తప్ప ఎక్స్పోర్ట్లు ఏం చేయరన్నారు. ఇప్పుడు లోకల్ మ్యానుఫ్యాక్చరింగే చేస్తున్నారు. అంటే టాటా వాళ్ళే డైరెక్ట్గా యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంటర్ అవుతున్నారు. ఓకే, అండ్ ఫస్ట్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ రేపు డిసెంబర్లో బయటకు వస్తుందండి. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ వేలో వితిన్ ద 1.5 ఇయర్లోనే చిప్ బయటకు రావడం ఇది ఒక రికార్డ్, వరల్డ్ రికార్డు. అంటే అది టూ మచ్ కాంప్లెక్స్ సిస్టమ్ అది షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. అది
అలాంటిది మ్యాక్రాన్ వాళ్ళు ఇండియాలో అడుగుపెట్టడం, అంతే ఫాస్ట్ గుజరాత్లో షాప్ పెట్టడం, రేపు డిసెంబర్ కల్లా ఫస్ట్ ప్రొడక్ట్ బయటకు రాబోతుంది. సో కాబట్టి ఇంతకుముందు ఇండియా కాదు, ఇప్పుడు చాలా ఫాస్ట్గా డిసిషన్ మేకింగ్ అయిపోతుంది అండ్ ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. కాబట్టి ముందు ముందు రోజుల్లో ఎఫ్డిఐ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు, ఎఫ్ఐఎస్ కూడా స్టాక్ మార్కెట్లో ఎక్కువ పెడతారు, ఇంకా గ్రోత్ ఇంకా ఎక్కువ ఉందన్నమాట. కాకపోతే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఉన్న వాలటిలిటీ అది మామూలుగానే ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం గ్రోత్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. మనం చూసాం చుట్టుపక్కల వార్ తోటి వాటితోటి ఇటువన్నీ స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి, ఇండియా మాత్రమే ఒక స్టేబుల్ ఎకానమీ క్రియేట్ చేస్తుందండి. ఎక్కువ పాపులేషన్, ఎక్కువ పొలిటికల్ స్టెబిలిటీ, ఎక్కువ పర్చేసింగ్ పవర్, ఎక్కువ మంది జాబ్స్ ఉండటం వల్ల స్టేబుల్గా మేనేజ్ చేయగలుగుతాం. రైట్ రైట్. సో అయితే సుందరరామరెడ్డి గారు, అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు, మరి అటువంటి వాళ్ళు ఇప్పటి నుంచి మంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని కానీ పిక్ చేసుకొని, అదేవిధంగా కొత్తగా స్టార్టప్స్ పెట్టే వాళ్ళకి అండ్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఎటువంటి ఫ్యూచర్ ఉంటుందంటారు అసలు? డెఫినెట్గా అండి, ఎప్పుడైతే ఈ డిజిటల్ పేమెంట్ స్టార్ట్ అయినాయో ఇండియా పొటెన్షియాలిటీ ప్రపంచానికి అర్థమైంది అనమాట. ఎందుకంటే 140 crore పాపులేషన్లో యూపీఐ పేమెంట్లు వాడే వాళ్ళే ఆల్మోస్ట్ 30 crore ఉండే. 30 crore అంటే దట్ ఈస్ ఎ బిగ్గర్ ఆర్ ఈక్వలెంట్ టు ది అమెరికన్ పాపులేషన్, ఎంటైర్ పాపులేషన్. అంతమంది ఆన్లైన్కి వచ్చేసారు, ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్లోకి వచ్చేసారు. వాళ్ళ పర్చేసింగ్ బేస్గా తీసుకుని వాళ్ళకి లోన్లు ఇవ్వచ్చు, వాళ్ళకి ఇంకా రకరకాల ఫైనాన్స్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేయొచ్చు. అందుకని ముందు ముందు రోజుల్లో ఏంటంటే ఈ 30 crore ఎవరికైతే యూపీఐ పేమెంట్ ఉంటాయో వాళ్ళందరికీ 30 crore పాపులేషన్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు అన్ని బిజినెస్ మెన్లు. వాళ్ళ ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, ఇంకా ఫుడ్ డెలివరీ కావచ్చు, ఇలాంటి ఏదైనా సరే బిజినెస్లన్నీ కూడా అది కొత్త బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తూ ఉంటుందండి. కాకపోతే ఎకానమీ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంటుంది కాబట్టి బిజినెస్ వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రాటజీలు రీడిఫైన్ చేసుకుంటూ పోవాలి. ఎప్పుడో ఓల్డ్ స్ట్రాటజీలు టెక్నిక్స్ అది కరెంట్ మార్కెట్లో యూటిలైజ్ అవద్దు అంటే అంత ఈజీ కావద్దు. అందుకే మనం రీసెంట్గా చూసాము స్విగ్గీ వాళ్ళు 100 మంది 1000 మంది ఎంప్లాయీస్ పీకేసినట్టున్నారు. అండ్ ఈవెన్ మైక్రోసాఫ్ట్ కూడా నిన్న 100 మంది ఐ థింక్ 1000 మెంబర్స్ వాళ్ళని కూడా పీకేశారు. అండ్ ఇవి ఇలాంటివి రీడిజైన్ చేసుకుంటూ పోతారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా 1000 మెంబర్స్ని పీకేశారు. దాని మీనింగ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ లోపల రిసెషన్ ఫియర్స్ లేకపోతే గ్రోత్ లేకో కాదండి, కొత్తగా మాడిఫై చేసుకుంటూ వెళ్తున్నారు. కొత్త వాటికి మాడిఫై చేసుకుంటూ వెళ్తారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటూ మ్యాన్ పవర్ తగ్గించుకుంటూ రానున్న మార్కెట్కి అనుగుణంగా వాళ్ళు మారుతున్నారనమాట. అందుకని ముందు ముందు రోజుల్లో ఈ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్లో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, కానీ బట్ గ్రోత్ మాత్రం చాలా ఫాస్ట్గా చాలా ర్యాపిడ్గా ఉంటుంది. మనం చూసేది కొత్త ఇండియా అనమాట, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్. రేపొద్దున బడ్జెట్లో కూడా చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఖర్చు పెట్టబోతున్నారు. డెఫినెట్గా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త యాటిట్యూడ్, కొత్త ఆలోచనలతో మార్కెట్ ఇంకా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉందండి. కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో 1 year 6 months మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది ఇలా కాకుండా, ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూస్తే మనం ఉంది మిడిల్లో. అంటే మనం ఉంది 21,300 మిడిల్లో ఉన్నాం. ఇది 50,000 పోద్దండి. మనం 1 or 2 months 1 year పాయింట్ చూడము. అంటే మార్కెట్ ఎప్పుడైనా ఆల్ టైమ్ హైలో ఉన్నా కూడా నిరంతరం గుడ్ క్వాలిటీ స్టాక్స్లో డిస్కౌంట్ లభిస్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసీఐ బ్యాంక్ మంచి డిస్కౌంట్లో ఉన్నాయి. అందుకని ఎత్తుకుంటూ పోతుంటే మనకి ఒక 5 to 7 years యావరేజ్ పీ దొరికే స్టాక్స్ చాలా ఉన్నాయి క్వాలిటీ. అంటే నిరంతరం మార్కెట్లో ఏదో ఒక సెక్టర్లో మనకి ఆపర్చునిటీ క్రియేట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మీకు స్టాక్ పికింగ్ స్కిల్ ఉంటేనేమో మీరు పిక్ చేసుకోండి, లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ చెప్తే వాళ్ళే చూసుకుంటారు కదా ఇవన్నీ. రైట్ రైట్. కాబట్టి నిరంతరం ఆపర్చునిటీ క్రియేట్ అవుతూ ఉంటాయి మార్కెట్లో. అందుకని మీ ఎస్ఐపీలు ఏమి ఆపాల్సిన అవసరం కూడా లేదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అందుకని ఇది ఎండ్ పాయింట్ అంటే ఏం లేదు మార్కెట్ పీక్ బాటం అని, ఇది కంటిన్యూస్గా ముందు పోతూనే ఉంటుందండి. సో ప్లెంటీ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి ఇండియాలో. ఇంకా పెద్ద గ్రోత్ ఉందండి, ఎందుకంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ 100% మనకు సరిపోయి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 2-3 ఇయర్స్ ల్యాప్టాప్స్ కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకు సరిపోయి బయట వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ సంవత్సరం బిన్ అవుతుంది. వితిన్ 2-3 ఇయర్స్ కల్లా మనకు సరిపోయి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అండ్ రీసెంట్గా మోడీ గారు లాంచ్ చేశారు ఒక 1 crore హౌసులకి రూఫ్ సోలార్ సిస్టమ్స్. ఓకే, అండ్ ఆ ఏరియాలో సోలార్ ప్యానల్స్ తయారు కంపెనీస్ అన్నిటికి ప్లెంటీ ఆఫ్ ద ఆపర్చునిటీ రాబోతున్నాయి. అట్లా న్యూ ఏరియాలో న్యూ గ్రోత్ రాబోతుంది అనమాట ఇండియాలో. అందుకని బిజినెస్కి మంచి ఎన్విరాన్మెంట్ అండి ఇప్పుడు. నెక్స్ట్ 10 ఇయర్స్ వరల్డ్ మొత్తం కూడా ఇండియా ఎలాంటి వండర్స్ చేయబోతుంది ఎదురు వస్తుంది అనమాట. డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అందుకని రీసెర్చ్ డేటా కూడా అదే చెప్తుంది అన్ని విషయంలో. అంటే ఎక్స్పోర్ట్ డేటాలో, ఇంపోర్ట్స్ డేటాలో కావచ్చు, కరెన్సీ నిల్వలో కావచ్చు, జీడిపి గ్రోత్లో కావచ్చు, ఇన్ఫ్లేషన్లో కావచ్చు, అన్ని పారామీటర్లో మిగతా ఎమర్జింగ్ ఏ కంట్రీతో కంపేర్ చేసుకున్నా ఇండియా చాలా స్టేబుల్ గ్రోత్ చూపిస్తుంది అనమాట. సో ఈ డేటా అంతా అదే చెప్తుంది కాబట్టి డెఫినెట్గా మార్కెట్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్ అనమాట లాంగ్ టర్మ్ అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.